విశాఖ ఏజెన్సీలో గిరిజనులు దారుణమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల చినుకు పడితే అక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన బిడ్డను ఇంటికి తీసుకువెళ్లేందుకు సరైన మార్గం లేక ఆ తల్లిదండ్రులే కూతురు మృతదేహాన్ని తమ చేతుల్లో కిలోమీటరు దూరం మోయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డుమ్రిగూడ మండలం వయ్యా గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఇటీవల అనారోగ్యం పాలైన బాలికను తల్లిదండ్రులు వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో అంత్యక్రియల కోసం పాప మృతదేహంతో అంబులెన్స్ లో ఇంటికి బయలుదేరారు. కానీ గ్రామానికి సమీపంలోకి వచ్చాక రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో అంబులెన్స్ ముందుకు వెళ్లని పరిస్థితి. చేసేది లేక కూతురు మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ తండ్రి ముందుకు కదిలాడు. అలా కిలోమీటర్ మేర నడవాల్సి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి ఓ ఆటోలో ఊరికి చేరుకుని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తండ్రి పాపను చేతుల్లో మోస్తున్న దృశ్యాలు తీవ్రంగా కలిచివేశాయి. ఏజెన్సీలో తమకు కనీస సౌకర్యాలు కూడా లేవు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమని గిరిజనులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని మన్యం వాసులు కోరుకుంటున్నారు.